ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి. ఈ నేతి బీరకాయ పచ్చడిని ఎక్కువగా కార్తీక సోమవారం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ నేతి బీరకాయ పచ్చడిని చేసుకుని తింటారు. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇక ఏ కూర అవసరం లేకుండా ఒక్క ఈ పచ్చడితోనే మొత్తం అన్నం తినేస్తారు. ఈ పచ్చడిని ఇడ్లీ దోశల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకులే, నేతి బీరకాయ పచ్చడిని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేతి బీరకాయ పచ్చడి కోసం లేత నేతి బీరకాయని తీసుకుంటున్నాను. అలాగే 1/2 kg టమాటాలని, 100 grams పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేతి బీరకాయని ముక్కలుగా కోసుకోవాలి. నేతి బీరకాయని చెక్కు తీసుకోకుండానే నేను ఇక్కడ పచ్చడి చేసుకుంటున్నాను. చాలామంది చెక్కు తీసుకొని చేస్తారు, కానీ చెక్కుతో చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బాండీలో 3 teaspoons ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, తగినంత రాళ్ళుప్పుని, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద నేతి బీరకాయల్ని మగ్గించుకోవాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేతి బీరకాయల్లో ఉన్న నీరు మొత్తం ఇంకి మొత్తం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీని దించి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నేతి బీరకాయల ముక్కల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 teaspoon జీలకర్రని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న నేతి బీరకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో 5 teaspoons ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon శనగపప్పు, 1/2 teaspoon మినప్పప్పు, 1/2 teaspoon జీలకర్ర, 3 తెంచిన ఎండుమిర్చిని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ తాలింపుని మన పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూర అక్కర్లేదనుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేస్తే మేము పెట్టే వీడియోస్ వెంటనే మీ వరకు వచ్చేస్తాయి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.